కర్మ. ఒక్కోసారి కర్మ ఈ విధంగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఒక ముళ్ళపందికి చేరువగా వెళ్తే, అది మీ శరీరంలో 10 ముళ్ళు గుచ్చిందనుకోండి. మీ శరీరంలో నుంచి వాటిని ఒక్కొక్కటిగా తీసి మిమ్మల్ని ఆ బాధ నుండి విముక్తి చేయడమే కర్మ. కర్మ నియమం ద్వారా మీరు పొందే బాధ ఒత్తిడుల వెనుక మీకు మీరే గుచ్చుకున్న సూదుల నుంచి తప్పించే ఉద్దేశ్యం ఉంది. ఇంకో ఉదాహరణను చూద్దాం. ఒకవేళ మీరు ఒక లోతైన బావిలో పడ్డారనుకోండి. ఆ బురద, చలి, పురుగులు, చావుల నుంచి మిమ్మల్ని రక్షించే చర్యే కర్మ. మీరు ఏ కష్టాలను అనుభవించవలసి వచ్చినా సరే కర్మ తీరడంలో ఒక లక్ష్యం ఉంది. మీ దురదృష్ట పరిస్థితుల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయటం. మనుష్యులు కర్మ నియమాన్ని శిక్షలాగా చూస్తారు, కానీ కర్మ నిజమైన లక్ష్యం మిమ్మల్ని ముక్తిస్థితి వైపు మళ్లించటం. మౌలికంగా కర్మ అనేది ఒక స్నేహ సూత్రం. అది మిమ్మల్ని పూర్తి వినాశనం నుంచి రక్షిస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా 20,000 రూపాయలు ఇవ్వవలసి ఉన్నారనుకోండి. దానిని మీరు 6 నెలలలోపు తీర్చలేకపోతే చెరసాలలో పెడతారు. కర్మ ఏం చేస్తుందంటే, అప్పు తీర్చడం కోసం మీరు నానా రకాలు ఇబ్బంది పడి పనిచేసేటట్లు చేస్తుంది. మీరు కేవలం మీరు ఎంత కష్టపడుతున్నారు అన్న దానిని గురించి మాత్రమే ఆలోచిస్తే కర్మను దండనగా భావిస్తారు. కానీ అది మిమ్మల్ని శాశ్వతమైన వినాశనం నుంచి రక్షిస్తూ మీకు ఉపకారం చేస్తుంది. మరింత ఘోరమైన నేరాలు చేయకుండా కర్మ మిమ్మల్ని రక్షిస్తోంది. జన్మ పరంపరలో వ్యక్తులు సౌందర్యాన్ని అన్వేషించటంలో, మంచివారుగా మారటంలో, నిజాయితీగా వ్యవహరించటంలో, స్వేచ్ఛా ఉల్లాసాలతో జీవిస్తూ తమ జీవితాన్ని అవసరమైన వారి కోసం ఉపయోగించేటట్లు చేస్తుంది. అంతేకాకుండా సేవానిరతితో తమను తాము అర్పించుకునేటట్లు మార్గదర్శకత్వం నేర్పుతుంది. అది సంపూర్ణ విముక్తి కోసం సహన నియమానికి సహచర నియమం. మనం పరిగణలోకి తీసుకోవలసిన విషయం ఇంకొకటి ఉంది. కర్మ నియమం మన మేధస్సును, ప్రేమను, ఇచ్ఛాశక్తిని బలోపేతం చేస్తుంది. జీవితంలో ఎక్కువ ఇబ్బందులకు గురి అయిన వాళ్ళు కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ తెలుసుకుని తమ రాబోయే జన్మలలో గత జన్మల చర్యల ద్వారా ఇబ్బందులకు గురి అవుతున్న వారికి వాటిని అధిగమించడానికి కావలసిన జ్ఞానం ఇవ్వటం కోసమే జీవిస్తూ పనిచేస్తూ త్యాగశీలురుగా ఉంటారు. కర్మను కారణ పరిణామ నియమంగా వివరించవచ్చు. కారణ పరిణామాలను ఒకదాని తరువాత ఒకటి వరుసగా పొందుపరుచుకున్న పూసల దండగా దానిని అభివర్ణిస్తే మరింత అర్థవంతంగా ఉంటుంది. ఈ పూసలను కార్యము పరిణామాలుగా మనం పరిశీలిస్తే సత్యానికి చేరువలో ఉంటాము. ప్రతి పరిణామానికి ఒక కారణము ఉంటుంది. అట్లాగే అది పనిచేసినప్పుడు ప్రతి పరిణామము ఒక కారణంగా మారుతుంది. ఏ సంఘటన అయినా సరే అనేక కారణాల పరిణామం, అలాగే ఏ కారణమైనా ఆ పరిమాణపు ఫలితమే. మనం మురికి ఆలోచనలు చేసినా, ఎవరినైనా ఇబ్బందికి గురి చేయాలనుకున్నా, ప్రతికూల ఉద్వేగాలను పోషించిన నేరాలు, హింస, దురాశను ప్రేరేపించే అహంకారపూరిత చర్యలు జరిపిన 3 రకాల ప్రతిచర్యలను ఎదుర్కొంటాం. వాటిలో మొట్టమొదటి ప్రతిచర్య కర్మ సిద్ధాంతానికి చెందినది. ఏ స్థాయిలో ఎటువంటి చర్య చేసినా అది కర్మ చిట్టాలో నమోదు కాబడి ఆ చర్య, ఉదాహరణకు నేరం అనుకోండి, చేసిన వారికి ఉత్తమ ఫలితం ఇవ్వటం కోసం ఎప్పుడు ఏ విధంగా పనిచేయాలన్నది కర్మ నియమం నిర్ణయిస్తుంది. 2. ప్రతిచర్య. ప్రతి పని శూన్యంలో అగ్నిని తాకి దానిలో కరిగిపోతుంది. ఆ పని కనుక సహనియమంతో, ఏకత్వంతో ఉంటే దాని శక్తిని పెంపొందిస్తుంది. అలా కాకపోతే వ్యక్తి అధిరోహిస్తున్న
ఆధ్యాత్మిక అల్లికను ఆ అగ్ని ఛిద్రం చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ మన చైతన్యాన్ని విస్తరించుకుంటూ కొత్త విషయాలను సాధించే వైపు నడుస్తూ మన ఉన్నత ఆశయాలు, కలలకు మార్గం నిర్మించుకుంటూ శ్రమిస్తాం. మనం హానికరమైన చర్యలు చేసినట్లయితే ఈ మార్గం అగ్ని వల్ల దహింపబడుతుంది. మూడవ ప్రతిచర్య, శూన్యంలోకి విసిరినది క్రింద పడటం లాంటిది. మన చర్యలు కొందరు వ్యక్తులు లేదా సమూహాలపై వారిని గాయపరచడానికి గనుక ఉద్దేశింపబడినవైతే, మనం గట్టి ఎదురుదెబ్బ తిని బలహీనపడి చీకటి శక్తుల లక్ష్యంగా మారుతాము. మన హానికరమైన భావాలు, మాటలు, చేష్టల బాణాలు మనకే ఎదురు తిరిగి అగ్నితో వేగంగా ఎదురు దెబ్బగా మనకే తగిలి మన జీవ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని నాశనం చేస్తాయి. ఇక్కడ చెప్పేది తమ వినాశకర ధోరణులతో మనుష్యులు తమ అభివృద్ధిని తామే నిరోధించుకుంటారు అని.